الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين. ప్రేక్షకులారా, చైతన్య సుధాజరి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం ఉపవాస పరమార్థం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లదీన మిన్ ఖబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్. విశ్వసించిన ప్రజలారా, మీపై ఉపవాసాలు విధిగావించబడ్డాయి. ఎలాగైతే మీకు పూర్వం సముదాయాలపై కూడా విధిగావించబడ్డాయి. తద్వారా మీరు దైవభీతి పరులుగా, తక్వాపరులుగా రూపుదిద్దుకుంటారని ఆశించబడుతుంది. ప్రేవీక్షకులారు, మనందరి జీవితాల్లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, చైతన్యాన్ని నింపడానికి మరొక్క మారు చైతన్య సుధాజరి అయి రమదాను మాసం వాలనున్నది. సత్కారాల సమాహారమైన ఈ మాసాన్ని ప్రతి ఒక్కరూ సహృదయంతో స్వాగతం పలకాల్సిన తరుణమిది. ఈ మాస రాకతోటి స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి, నరకపు ద్వారాలు మూసివేయబడతాయి, దుష్టులైన శైతానులను బంధించడం జరుగుతుంది. యావత్ ప్రపంచంలో, విశ్వ జగతిలో, ప్రకృతిలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. దివివాసులు భూవాసులతో కలుసుకుంటారు. ఈ మాసం ప్రారంభమవగానే ఇద్దరు దైవదూతలు విశ్వజనావళిని ఉద్దేశించి ఓ రెండు మాటలంటారు. అందులో ఒక మాట ఏమిటంటే, యా బాగియల్ ఖైరి అక్బిల్, ఓ మేలును కోరుకునేవాడా ముందుకు సాగిపో, దూసుకుపో, ఇది దానధర్మాల మాసం, ఉపవాసాల మాసం, ఖురాన్ పారాయణాల మాసం, తరావేహ్ ప్రార్థనల మాసం. వితంతువుల్ని, వికలాంగుల్ని, అనాథల్ని, అభాగ్యుల్ని అక్కున చేర్చుకునే మాసం. బడుగు బలహీన ప్రజల ఎడల దయతో, క్షమతో
వాత్సల్యంతో వ్యవహరించే అద్భుత మాసం. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ పోటీ పడాలి. సత్కర్మలో వండుకుని మించిపోవడానికి ప్రయత్నించాలి. ఎన్ని సత్కర్మలైతే ఈ మాసములో చేసుకునేక సౌకర్యం మనకు ప్రాప్తమవుతుందో అన్ని సత్కర్మల్ని చేసుకొని విశ్వకర్త మనందరి పాలకుడు పరిపోషకుడైన అల్లాహ్ సుబ్హానహు తఆలాను ప్రసన్నుణ్ణి చేసుకునే ప్రయత్నం మనం శక్తి వంచన లేకుండా చెయ్యాలి. అలాగే మరో దూత ఇచ్చే పిలుపు ఏమిటంటే వయాబాగియ షర్రి అక్సిర్, ఓ చెడును కోరుకునేవాడా ఆగిపో. ఏడాదికి సంబంధించిన 11 నెలల్లో నువ్వు చేసిన నిర్వాకాలు చాలు. ఇది పవిత్ర మాసం, పవిత్ర ఖురాన్ పారాయణాల మాసం, దాన ధర్మాల మాసం, ఉపవాసాల మాసం, దైవ గ్రంథాలన్నీ అవతరించిన మహిమాన్విత మాసం. ఈ మాసం వచ్చేసింది. ఈ మాసం కోసం సజ్జనులైన పూర్వీకులు 6 మాసాలు కళ్ళు కాయలు గాసేలా వారు ఎదురు చూసేవారు. ఈ మాసం వెళ్ళిపోయిన తర్వాత 6 మాసాలు ఇంతటి ఘనాపాటి పవిత్రమైన మాసం అనేది తమ నుండి దూరమైపోయిందని వారు విరహావేదనతోటి బాధపడేవారు. అలాంటి మహత్తర మాసం చింతకు వచ్చేసింది కాబట్టి ఇకనైనా ఆగిపో. నీలో ఉన్న చెడు అలవాట్లు కానీ, నీ చెడు ప్రవర్తన కానీ, చెడు వ్యవహారం కానీ, అది నువ్వు పలికే మాటలో ఉన్నా, నువ్వు నడిచే బాటలో ఉన్నా విడనాడు, పరిత్యజించు. ఈ మాసానికై అన్ని విధాలా సిద్ధమైపో. ఈ మాసం బహు కొద్ది రోజులు మాత్రమే నీతో పాటు ఉంటుంది. అయ్యామం మఅదూదాత్. ఈ మాసాన్ని నువ్వు పొందిన మీదటే ఉపవాస వ్రతాల్ని నువ్వు పాటించాలి. నిష్ఠతో దైవభీతితోటి పరలోక చింతనతోటి స్వర్గ ప్రీతితోటి నరక భీతితోటి అల్లాహ్ ఎడల అమితమైన అభిమానంతో ప్రేమతో అంది వచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోవాలి. ఈ మాసానికి సంబంధించిన ఒక్కో గడియను, ఒక్కో గంటను, ఒక్కో దినాన్ని, ఒక్కో వారాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా నీకు ప్రసాదించిన మహాభాగ్యంగా భావించి కడు అప్రమత్తంగా నడుచుకుంటూ కడు జాగ్రత్తగా ఈ మాసపు ప్రతి ఘడియను నువ్వు ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అత్తాయిబు మినద్దంబి కమల్లాదం బల. గతంలో నీ వల్ల కొన్ని పొరపాట్లు దొరికి ఉండొచ్చు, కొన్ని తప్పిదాలు జరిగి ఉండొచ్చు, కొన్ని పాపాలకి నువ్వు పాల్పడి ఉండొచ్చు, కొన్ని నేరాలకి నువ్వు ఒడిగట్టి ఉండొచ్చుగాక. కారుణ్య ప్రధాయిని,
వరాల వసంతం రమదాన మాసం వచ్చేసింది, ఇక వాటన్నిటినీ స్వస్తి పలుకు, స్వచ్ఛమైన మనసుతో తోబా చేసుకో. ఈ మాసంలో సద్గుణ సంపన్నులైన సజ్జనం సరసన చేరే ప్రయత్నం శక్తివంచన లేకుండా చెయ్యి. ఈ మాసం ఎలాంటిది అంటే, ఈ మాసపు మేలుని ఎవరైతే వదులుకుంటారో వారికి మించిన దౌర్భాగ్యులు ప్రపంచంలో మరొక్కరు ఉండరు. ఫమన్ హరుమ ఖైరహ ఫఖద్ హ. అభిమాన మిత్రులారా, రమజాను మాసం కారుణ్య కడది, రమజాను మాసం ప్రభాత గీతిక, రమజాను మాసం వరాల వసంతం, రమజాను మాసం చైతన్య సుధాజర్. కాబట్టి ఈ మాసాన్ని సద్వినియోగపరుచుకుంటూ మనందరి నిజప్రభైన అల్లాహ్ సుబ్హానహు తాలాను రాజీపరుచుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అలానే మీరు చేస్తూ ఉంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. వస్సలాము అలైకుమ వరహ్మతుల్లాహి వబర్కాతు. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.